ముఖ్య నాయకులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో జాతీయ స్థాయి నాయకులు వాటి వారి సభలు వారి ఉపన్యాసాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి ప్రధానమంత్రి అరేంద్ర ప్రచారం ఐదు రోజులు బహిరంగ సభలు ఎనిమిది హైదరాబాద్లో రోడ్ షోలో వారు పాల్గొన్నారు ఇక సీఎం కేసీఆర్ ప్రచారం ముప్పై రెండు రోజులు బహిరంగ సభలు తొంభై ఆరు ఆయన తొంభై ఎనిమిది నియోజకవర్గాలు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను తొంభై ఎనిమిది నియోజకవర్గాలలో కేసీఆర్ ప్రచారం కొనసాగింది ఉస్నాబాదులో ప్రారంభమైంది గజ్వెల్ సభతో ఆయనది ముగిసింది ఇక రాహుల్ గాంధీ ప్రచారం ఎనిమిది రోజులు బహిరంగ సభలు రోడ్డు షోలు కలిపి ఇరవై ఐదు దాదాపు రాహుల్ గాంధీ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉన్నది ఇక రొటీన్గానే అన్ని పార్టీల నాయకులు వారి వారికి సంబంధించిన అంశాలను మాట్లాడుకున్నారు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చాలా బలంగా చేసినారు ఇక్కడ గమనించవలసిన విషయము వంద కోట్లు ఇక్కడ ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా చెప్పింది రేపు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగు ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగు ఇంటి నుంచే ఓటు వేసిన ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది మంది ఇప్పటివరకు ఇంటి నుంచి ఓటకు వినియోగించుకున్నారు పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులన్నీ బంద్ ఉంటాయి ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించరు ఇది అయితే ఎన్నికల కమిషను తీసు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఎన్నికల కమిషను ఎన్ని పాటలు పడుతున్నా సరే జరిగేది జరుగుతున్నది అనేది కూడా మీడియాలో కథనాలు వచ్చినాయి ఇందులో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన ఒక కథనంగా ఉన్నది ఇది వంద కోట్లు ఉఫ్ నియోజకవర్గాల్లో కట్టలు తెగుతున్న నోట్లు ఒక్కో అభ్యర్థి ఖర్చు ఇరవై ఐదు వంద కోట్ల పైనే ఇరవై ఐదు చోట్ల అభ్యర్థులందరి ఖర్చు వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఇక ఓటరుకు మూడు వేల నుంచి ఐదు వేల దాకా పంపిణీ ప్రతి స్థానంలో సగం మందికి పంచడమే లక్ష్యం ఇందులో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్న ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి నిజామాబాదు నియోజక జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక నాలుగు నియోజకవర్గాలు హైదరాబాదులో ఒక పది నియోజకవర్గాలు ఇక్కడ డబ్ విపరీతంగా డబ్బు పంపిణీ జరుగుతున్నది అనే వార్తలు దాదాపు అన్ని పత్రికల్లోనూ వచ్చినాయి దీనికి తోడుగా జోరుగా బెట్టింగ్ దందా తెలంగాణ ఎన్నికలపై ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్ల పందేలు ఎగ్జిట్ పోల్ తర్వాత పదివేల కోట్లకు చేరే అవకాశం ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ నగరాలు విదేశాల నుంచి సాగుతున్న వ్యవహారం ఇది లోపల పేజీలోకి ఇండికేషన్ ఇచ్చారు ఇక ఇది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కనుక మనం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని బట్టి చూస్తే కనుక ఎన్నికల ప్రచారం ఘట్టం ముయ్యడంతో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు తెరతీశాయి గెలిపే లక్ష్యంగా ఇంత డబ్బైనా ఓటర్లకు పంచడానికి సిద్ధపడుతున్నాయి ఓటర్ల వారిగా కాలనీల వారిగా కులాల వారిగా జాబితాలు తీసుకొని డబ్బుల పంపిణీ జరుగుతున్నది ఎక్కడి దాకా వెళ్ళిందంటే కొన్ని నియోజకవర్గాల్లో వంద కోట్ల దాకా ఖర్చు చేసేందుకు రాష్ట్రంలో ఎనిమిది నుంచి పది మంది అభ్యర్థులు ఈ స్థాయిలో ఖర్చు చేసేవారు ఉన్నారు ఇక ఒకే నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు కలిపి వంద నుంచి నూట యాభై కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు అనేది ఇరవై ఐదు ఇవి వంద నుంచి నూట యాభై కోట్లు పెట్టేది ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఈ ఖర్చు ఉంటుందని ఆంధ్రజ్యోతి అంచనా వేసింది ఇక నామినేషన్ల పర్వం మొదలుకొని ప్రచార ఘట్టం పార్టీ నాయకుల కొనుగోళ్లు వాహనాలు ప్రజా సరంజామా ఇవన్నీ వీటికి డబ్బుల పంపిన అన్ని ఖర్చులు కలిపితే కొంతమంది అభ్యర్థులు వంద కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు అనేది ఈ కథనం ఇక ఉమ్మడి ఖమ్మం నిజా ఉమ్మడి ఖమ్మము నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలో రెండు చొప్పున హైదరాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒక్కొక్క ఓటుకు రెండు నుంచి మూడు వేలు పంపిణీ చేశారు ఖమ్మం జిల్లాలో ఓ పార్టీ నేత తన స్థానం పరిధిలో ఒక మండలంలో ఏకంగా ఐదు వేల చొప్పున పంపిణీ చేశారు అదే నేత మ మిగతా మండలాల్లో మూడు వేల చొప్పున పంచినట్టు సమాచారం ఇక హైదరాబాదు నిజామాబాదు కరీంనగర్ మెదక్ వరంగల్ తది ఇతర జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు ఈ స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తున్నారు అంతేకాదు అవసరమైతే రెండో విడతలో వెయ్యి నుంచి రెండు వేలు పంచడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారనేది ఈ వార్తా కథనం ఇది అన్ని పార్టీలు కలిపి పంపిణీ చేసిన మొత్తం ఎనిమిది వేలు అవుతుంటే ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఎనభై నుంచి నూట ఇరవై కోట్లకు చేరుతుందని అంచనా ఒక్కో ఓటర్ పదివేల చొప్పున పంచితే నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందని పోలింగ్ జరిగిన ముప్పై తేదీ వేకదాం వరకు ఈ పంపకాలు కొనసాగే అవకాశాలున్నాయనేది ఈ కథనం చెప్తున్నారు పాటుగా వంద కోట్ల క్లబ్లో చేరే నియోజకవర్గాలు వంద కోట్లు వంద కోట్ల రూపాయలు ఒక్కో నియోజకవర్గంలో వంద కోట్లు దాటేవి ఖమ్మం నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ వంద నుంచి రెండు వందల కోట్లు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లు కావడంతో డబ్బు పంపిణీ ఏరులై పారుతుంది ఇప్పటికే మొదటి కింద మూడు వేల చొప్పున పంపిణీ చేశారు రెండో దఫా పంపిణీ చేసి సిద్ధమవుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి మునుగోడ నియోజకవర్గ డబ్బు పంపిణీలు టాప్లో ఉన్నాయి భువనగిరిలో ఇద్దరు అభ్యర్థులు మునుగోడలో ఒక అభ్యర్థి ఒక్కో ఓటర్ రెండు వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలుస్తోంది ఈ నియోజకవర్గాలు వంద కోట్ల క్లబ్లో చేరనున్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొడంగల్ తాండూరు మహేశ్వరం రాజన్నర నియోజకవర్గంలో పంపిణీ జోరుగా సాగుతోంది ఇక్కడ అభ్యర్థులు ఆర్థికంగా బలమైన కావడంతో అధిక పంపిణీకి ఒక్కొక్క ఓటుకు ఎనిమిది వేల వరకు ఉంటుందని ఒక అంచనా ఇట్లా కొడంగల్ తాండూరు మహేశ్వరంలో ఒక పార్టీ రెండు వేల చొప్పున కొడంగల్ తాండూరులో రెండు వేలు మహేశ్వరంలో వెయ్యి చొప్పున మహేశ్వరంలో ప్రధాన పార్టీ అభ్యర్థి రెండు వేల చొప్పున పంపిణీ చేశారు మొత్తం ఒక్కో ఓటు ఒక్క ఓ ఒక్కో ఓటరుకు ఎనిమిది వేల వరకు చేరనుంది మొత్తాన్ని కలిపి ఇక చాలా చోట్ల డబ్బు ఉన్న అభ్యర్థులు ఈ డబ్బుల పంపిణీకి సంబంధించిన విషయాలు వీటిలో ఉన్నాయి ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు మూడు వేల చొప్పున పంపిణీ చేశారు మరోసారి నాలుగు వేల వరకు పంచే ఉన్నాయి ఇక్కడ ఓ అభ్యర్థి వంద కోట్ల పైగా ఖర్చు చేయను తెలిసింది మంచిర్యాల చెన్నూరు నిర్మల్ వంటి నియోజకవర్గాలు కూడా వంద కోట్ల వంద కోట్ల క్లబ్లో చేరుతున్నాయి ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ నుంచి సంపన్నులు పోటీ చేస్తున్నారు మనీ మధ్యం జోరుగా పంపిణీ అవుతున్నది ఈ నియోజకవర్గాల్లో ఇక ఇక్కడ ఒక్కో ఓటరుకు ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు అందుతున్నాయట పంపిణీ వంద నుంచి నూట యాభై కోట్ల వరకు ఉండొచ్చు అన్నది ఇట్లా ఇంకా పంపకాలకు సంబంధించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత ఉన్నది ఏమిటి అనే విషయాలు చాలా సమగ్రంగానే ఉన్నాయి ఇక ప్రచారాల హోరు జోరుకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి